వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయం బద్వేలులోని స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం వద్ద జోరువానలో 1వ తేదీన చెల్లించాల్సిన జీతభత్యాలను మరిచారు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మదన విజయకుమార్ గొడుగులు ధరించి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మదన విజయకుమార్ మాట్లాడుతూ 1వ తేదీన చెల్లించాల్సిన వేతనాలను 10వ తేదీ దాటినా చెల్లించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, దినసరి ఖర్చులతో పాటు ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, బ్యాంకు రుణాల కంతులు చెల్లించలేక సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పెన్షనర్లు వైద్య ఖర్చులకు, మందుల కొనుగోలుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర చరిత్రలో ఎనడు లేని విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం దారుణమని వారు విమర్శించారు. ఆలస్యానికి హద్దే లేదా? జీతాల ఆలస్యానికి హద్దే లేదా? జీతాల ఆలస్యానికి హద్దే లేదా? చెల్లించాలి ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల జీతాలను వెంటనే. విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ అధ్యక్షుణ్ణి. ఉద్యోగ ఉపాధ్యాయులకు 1వ తేదీ చెల్లించాల్సినటువంటి వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం 10వ తేదీ పూర్తవుతున్నా ఇవాళ కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు రాకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యావత్ లోకం ఆందోళనకు గురవుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేసేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భావిస్తూ ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగుందని ఇప్పటికే చాలా మార్లు పత్రికాముఖంగా ప్రకటన చేసినప్పటికీ మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.